లేదు లేదు, మెట్లు ఇప్పుడే ఎక్కడ చాలా సేపు అయింది మెట్లకి, ఎయిర్పోర్ట్కి వెళ్ళొస్తుంది. అందరికీ నమస్కారం. అబద్ధపు ప్రచారాలు, అబద్ధపు హామీలు, మోసపూరితమైన కార్యకలాపాలు, అన్యాయాలు, అక్రమాలు ఇవన్నీ వెరసి ఒక దగ్గర చేరిస్తే దాని పేరే వైకాపా పార్టీ. సో ఈరోజు ఈ 4 సంవత్సరాల 9 నెలల కాలంలో అంతకుముందు ఎలక్షన్లోకి రావడానికి కానీ అబద్ధపు హామీలు ఇచ్చారు, మోసపూరితమైన కార్యక్రమాలు చేశారు, ఏదో రకంగా సీఎం కూర్చులో కూర్చున్న దగ్గర నుంచి కూడా ఈ మోసాన్ని కప్పిపుచ్చుకోవటానికి, మోసం ఇంకా చేయటానికి, మసిపూసి మారేడికాయ చేయటానికి విపరీతంగా, అంటే ఎలాగంటే ఓవరాల్గా చెప్పాలంటే అన్ని శక్తుల్ని కూడా, అన్ని శక్తుల్ని తీసుకొచ్చి ఒక వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి ప్రజలు మోసం చేయడానికి ఓవరాల్గా సిద్ధపడిపోయారు. కానీ ఈరోజు పరిస్థితి ఏంటంటే, ఇంతకు మొన్నటి వరకు కూడా బయటికి రావాలంటే పరదా పోలీస్ లేకుండా రాని సీఎం జగన్మోహన్ రెడ్డి, సైకో జగన్మోహన్ రెడ్డి ఈరోజు సిద్ధం పేరు పెట్టుకొని ఈరోజు రోడ్ల మీదకి ఒక దండుపాలెం బ్యాచ్ అంతటిని కూడా పంపిస్తున్నాడు. ఈ దండుపాలెం బ్యాచ్ ఎలాంటి బ్యాచ్ అంటే, దోచుకున్నామా దాచుకున్నామా, ఈరోజు మనకి సాయంత్రం వేస్తే కలెక్షన్ ఎంత వచ్చింది, రేపు మన కలెక్షన్ ఎంత రాబోతుంది, ఈ 4 సంవత్సరాల 9 నెలల కాలంలో మనం ఎంత సంపాదించాము, తిరిగి ప్రజల మీద ఓటు రూపంలో మళ్ళీ మోసం చేసి సంపాదించుకోవడానికి ఏమి ఎలా ఖర్చు పెట్టాలి, దీని మీద మాత్రమే అవగాహన ఉన్న కొంతమంది దండుపాలెం బ్యాచ్ అంతటిని కలిపి ఈరోజు సిద్ధం సభల పేరిట ఆ సైకో జగన్మోహన్ రెడ్డి ఎలాగూ రోడ్ల మీదకి వచ్చి సిద్ధం పేరుడు పెట్టి జనాలను మోసం చేయడానికి మళ్ళా సిద్ధపడ్డాడు. అట్ ద సేమ్ టైం ఈరోజు ఆ బాల తాలూకా మనుషులు కూడా ఈరోజు నియోజకవర్గాల్లోకి వచ్చి సిద్ధం పేర్ల మీద మాట్లాడుతున్నారు. అయితే నేను మాట్లాడేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డికి అసలు చిత్తశుద్ధి అన్న పదానికి అతని డిక్షనరీలో ఉండదేమో, జగన్మోహన్ రెడ్డి అన్న డిక్షనరీలో చిత్తశుద్ధి అనే పదం ఉండదు. ఎందుకంటే అతనికి చిత్తశుద్ధి లేదు కాబట్టి ఎన్నో హామీలు ఇచ్చేసి ఆ హామీలు ఏమి నెరవేర్చకుండానే వాళ్ళ తాలూకా ఈ దండుపాలెం బ్యాచ్, సైకో బ్యాచ్లు అందరి చేత కూడా 96% మేము హామీలన్నీ నెరవేర్చేసామని చెప్పి కబుర్లు చెప్తున్నారు. కబుర్లు చెప్పడమే కాదు, ఈరోజు దాని గురించి ప్రశ్నించిన మీడియా మీద కూడా దాడులు చేసే పరిస్థితి. అంటే ఒక రాజ్యాంగంలోని 4th పిల్లర్ అయిన మీడియా మీద కూడా ఓటమి భయంతో దాడులు చేస్తున్నారంటే వీళ్ళ తాలూకా ఓటమి భయం ఎంత పరాకాష్ఠకు చేరిందో కూడా మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు. దీనికి సమాధానం చెప్పండి అయ్యా అంటే దానికి సమాధానం చెప్పరు, చెప్పకుండా ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. ఈరోజు నేను ఒకటే అడుగుతున్నా సూటిగా, అయ్యా ఈరోజు మద్యపాన నిషేధం నేను చేసిన తర్వాతే ఓట్లు అడుగుతాను అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు మద్యపాన నిషేధం చేయండి అయ్యా అంటే, కాదు మేము మద్యపాన నిషేధం అనలేదు, నియంత్రణ అంటున్నామని ఆడ లేడీస్, అదే మా మహిళా మంత్రులు కూడా బయటకు వచ్చి అబద్ధాలు వల్లవేస్తూ ఉంటే సిగ్గనిపిస్తుంది నిజంగా. అరే మద్యపాన నిషేధం చెయ్యు అంటే మద్యపాన నిషేధం చేయడం మానేసి నకిలీ మద్యం బ్రాండ్లు తీసుకొచ్చి పాత బ్రాండ్లన్నింటినీ పక్కన పెట్టి నకిలీ మద్యం బ్రాండ్లన్నీ సొంత తయారీ కేంద్రాలు నెలకొల్పి వాటి దగ్గర నుంచి వచ్చిన నకిలీ బ్రాండ్ల రూపంలోని నకిలీ బ్రాండ్లన్నింటినీ కూడా తీసుకొచ్చి ధరలు విపరీతంగా పెంచి బెల్ట్ షాపులను ప్రోత్సహించి గంజాయిని ప్రోత్సహించి ఈరోజు వాళ్ళు పబ్బం గడుపుకుంటున్నారు. నిజంగా మద్యం మీద మేము ఎటువంటి రూపాయి సంపాదించలేదు, సంపాదించమని అనుకుంటే కనుక ఈరోజు ఎందుకు డిజిటల్ కరెన్సీ పెట్టలేకపోయారు? 4 సంవత్సరాల నుంచి మేము మొత్తుకుంటూనే ఉన్నాం కదా డిజిటల్ కరెన్సీ, మద్యం షాపులు ఎందుకు పెట్టట్లేదంటే ఎందుకు పెట్టలేకపోయారు? అంటే కేవలం వాళ్ళకి, వాళ్ళ దగ్గర ఉన్న ఆదాయ వనరు మద్యం మీదే మేజర్ ఆదాయ వనరుగా మార్చుకొని రాబోయే కాలంలో ఎలక్షన్స్లో మళ్ళా తిరిగి ప్రజలను కొనేయటానికి ఈ మద్యం మీద ఉన్న డబ్బుని వాడుకోవడానికి సిద్ధపడుతున్నారు. నేనేమంటానంటే సుమారుగా 30 లక్షల మంది ఈ మందు తాగి ఆసుపత్రులు పాలేరున్నారు, ఎంతోమంది మహిళల తాలూకా తాలిబొట్లు తెంచుతున్నారు. దీని గురించి ఎవడైనా మాట్లాడతాడా అంటే దీని గురించి ఎవరు మాట్లాడి, ఈవెన్ మహిళా మంత్రులు కానీ అతని తాలూకా సతీమణి భారతీరెడ్డి గారు కానీ ఎవ్వరు కూడా మాట్లాడరు.
ఎందుకు మీరు అనుకోవచ్చు, సంబంధం లేని ఆవిడ ఎందుకు మీరు మాట్లాడుతున్నారు అనుకోని మాట్లాడవచ్చు. కానీ ఈరోజు మీకు ఒక విషయం తెలియాలి, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి సీఎం కుర్చీలో కూర్చోవటానికి తల్లి చెల్లి ఎంత పాటుపడిందో, అబద్ధపు హామీలు ఇవ్వటంలో భార్య కూడా అలాగే బయటకు వచ్చి మాట్లాడింది. సో నేను ఒక మహిళగా కన్సర్న్ తీసుకొని ఆవిడ కూడా దీని గురించి మాట్లాడాలి అనే విషయంలో మీ అందరికీ కూడా గుర్తు చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా మీ అందరికీ తెలుసు 45 సంవత్సరాలు అంటే వాళ్ళు నవరత్నాలు అని చెప్పిన రంగురాళ్ళు ఉంటాయి కదా, నవరంగురాళ్ళు, ఆ రంగురాళ్ళు ఎన్ని రకాలుగా వెలవెలిపోయినాయి అంటే 45 సంవత్సరాలకి పెన్షన్ అన్నాడు లేదు, మద్యపాన నిషేధం అన్నాడు లేదు, అమ్మఒడి ఎంతమంది పిల్లలకైతే అంతమందికి అన్నాడు లేదు ఈ రోజుకిను, ఇంకా జాబ్ క్యాలెండర్ అన్నాడు లేదు, ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా ఇవ్వలేదు ఈరోజు, ఉద్యోగాలు అన్నాడు లేదు. అంటే ఓవరాల్గా చెప్పాలంటే పోలవరం లేదు, అమరావతి అంతకన్నా లేదు. అంటే ఓవరాల్గా ఇవన్నీ కూడా నిర్వీర్యం చేసేసి ఈరోజు ఏ మొహం పెట్టుకుని సిద్ధం అని చెప్పి బయటకు వస్తున్నావు? ఏ మొహం పెట్టుకుని ఈరోజు అంటే నేను దోచుకోవడానికి సిద్ధం అని చెప్తున్నావా? యువత భవిష్యత్తు నాశనం చేయడానికి సిద్ధం అని చెప్తున్నావా? మహిళల తాలుకుట్లు తెంచడానికి సిద్ధం అని చెప్తున్నావా? మహిళల జీవితాలతో ఆటలాడుకోవడానికి సిద్ధమని చెప్తున్నావా? నిత్యావసర వస్తువులు ధరలు పెంచేసి మహిళల్లోని ఒక రకమైన నైరాశ్యం సృష్టించి ఒక సైకోగా ముద్ర పడడానికి సిద్ధమని అంటున్నావా? అంటే ఉద్యోగాలు లేక అల్లాడిపోతున్న యువత డ్రగ్స్కి మద్యానికి బానిసైపోతూ ఉంటే, గంజాయికి బానిసైపోతూ ఉంటే వాళ్ళని చూసి నవ్వుకుండానికి సిద్ధమని చెప్పేసి ఒక సైకోలా ప్రవర్తించడానికి సిద్ధం అంటున్నావా? అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇన్ని రకాలుగా చేస్తూ ఉంటే మేము వీటన్నిటి గురించి అడుగుతున్నాం. ఈరోజు విశాఖపట్నమే ఉంది అంటే వీళ్ళ తాలూకా పనితనం గురించి కూడా మీకు రెండు ముక్కలు చెప్పాలి కదా. విశాఖపట్నం ఉంది, విశాఖపట్నంలోని అంటే ఎగ్జామ్ రాష్ట్రం అంతా జరిగే పొజిషన్ ఇదే. విశాఖపట్నంలో గవర్నమెంట్ ఆస్తులు అన్నింటినీ కూడా తాకట్టు పెట్టేశారు. ఈరోజు రేపు పొద్దున మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏ ఆస్తి ఎక్కడ తాకట్టు పెట్టారు, ఏ బ్యాంకులో తాకట్టు పెట్టారు, ఎంతకు తాకట్టు పెట్టారు ఇవి చూసుకోవడానికే మాకు సంవత్సరం పడుతుందేమో. అంటే ఎక్కడ లేని ఆస్తులు అన్ని తాకట్టు పెట్టారు. అవి కాక ఈరోజు ఎవరైనా ప్రజలు వాళ్ళ సొంత భూమిని రిజిస్ట్రేషన్ చేసుకుంటే కూడా ఆ రిజిస్ట్రేషన్ చేసిన కాగితాలని ఒరిజినల్స్ని వాడి దగ్గర పెట్టుకుంటాడంట. పెట్టుకుంటే రేపొద్దున వాటిని కూడా తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంది. మళ్ళీ చెప్తున్నా, ఇలాంటి సైకో జగన్మోహన్ రెడ్డి లాంటి వాడు కనుక మళ్ళీ ఇంకొక టర్మ్ సీఎం అయితే రేపొద్దున్న ఆంధ్రప్రదేశ్ ప్రజల తాలూకా కళ్ళు, కిడ్నీలు, కాలేయం వాటి మీద కూడా వ్యాపారం చేసేస్తాడు, గ్యారంటీగా వ్యాపారం చేస్తాడు. ఎందుకనంటే మా ప్రజలు ఇంతమందికి కళ్ళు ఉన్నాయి, కిడ్నీలు ఉన్నాయి, వాటి విలువ ఎంత ఉంటుంది, వాటి మీద కూడా అప్పివ్వండి అని అడుగుతాడు. ఎందుకు అడగడండి? తాగుబోతులు ఇంతమంది ఉన్నారు, వాళ్ళు ఫర్దర్గా ఫ్యూచర్లో ఎంతమంది తాగుతారు, దాని మీద అప్పు తీసుకొచ్చినాడు. రేపొద్దున్న ఆస్తులేమీ లేక అమ్మడానికి రేపొద్దున్న జనాల తాలూకు అవయవాలు మీరు అమ్ముకోవడం నమ్మకం ఏంటి? ఒకసారి మనం కూడా ఆలోచించుకోవాలి కదా. వీటి మీద మాట్లాడండి రా అంటే వీటి గురించి మాట్లాడు. దరిద్రం ఏంటంటే అంటే ఒక రకంగా చెప్పాలంటే మనందరికీ తెలుసు, అరాచకానికి అన్యాయానికి పర్యాయ పదం కింద మాట్లాడుకుంటే జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పుకుంటాం, చిన్న బుడ్డోళ్ళని అడిగినా చెప్తాడు. ఇక్కడ కొంతమంది కళాకారులు ఉన్నారు. ఎలాంటి కళాకారులు అంటే చేతకానితనానికి, చావలేనితనానికి పర్యాయ పదంగా మాట్లాడాలనుకుంటే ఎవరి పేరు చెప్పొచ్చు, ఏ మంత్రి పేరు చెప్పొచ్చు అని అడిగితే తక్కువ అని చెప్తారు, కోడిగుడ్డు మంత్రి అని. కోడిగుడ్డు మంత్రి అని చాలా క్లియర్గా చెప్పే ఈ మంత్రి పాపం 2 నెలల మంత్రి అయిపోయిద్దా ఇంకా? ఇప్పటికే నియోజకవర్గం లేక, నియోజకవర్గం రాక, ఏ నియోజకవర్గంలో పోటీ చేస్తామో తెలియక, నియోజకవర్గం పీకేసిన తర్వాత ఖర్చీ కంట్రీలు పెట్టేసుకొని ఖర్చీలు తడిపేసుకున్నవాడు కూడా నా నియోజకవర్గం వచ్చి నా గురించి మాట్లాడతాడు, నా మీద సవాళ్ళు విసురుతాడు. అంటే దరిద్రం ఏంటంటే ఐటీ శాఖ మంత్రి ఐటీ గురించి తప్ప అన్నిటి గురించి మాట్లాడతాడు, అది అతనిలో ఉన్న వెరైటీ. అరే ఐటీలో నువ్వు ఏ కంపెనీలు తీసుకొచ్చేవరా అయ్యా అంటే అప్పడాల తయారీ ఫ్యాక్టరీ, నూడిల్స్ తయారీ బండి, లేకపోతే ఇంకోటేంటి పూతరేకుల కంపెనీ. ఇవి మా నోడు దృష్టిలో ఐటీ అంటే పూతరేకుల కంపెనీ, అప్పడాల తయారీ, నూడిల్స్ బండి, ఇలాంటి బండ్లు ఓపెన్ చేయడానికి వీటికి ఉపయోగపడే మంత్రి అయిపోయాడు ఈ ఐటీ మంత్రి. అంటే ఇంకెంతకాలంలో ఐటీ అనుకోవడం కాస్త ఇప్పుడు ఏంటో అనుకునే పొజిషన్కి వచ్చేసింది ఈరోజు. అంటే నేను మాట్లాడతా, నిన్న మాట్లాడుతూ అతగాడు నా దగ్గరకు వచ్చి మా కాన్షియన్సీకి వచ్చి ఏమన్నాడంటే నా గురించి మాట్లాడితే నా స్థాయి పెంచేవాడు. అరే నువ్వెక్కడ, నేనెక్కడ, నేను ఈరోజు రాష్ట్ర మహిళా అధ్యక్షురాని, తెలుగుదేశం పార్టీలో పాలిట్ బ్యూరో సభ్యురాలని, 2024 ఎలక్షన్ జరగబోయే ఎలక్షన్స్లో పాయక్రోపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసే అభ్యర్థిని, ఉమ్మడి అభ్యర్థిని,
నీ గురించి ఒక్కడు చెప్పు, నీకు నాకు పోలికేంటి? నీ గురించి ఒక్కడు చెప్పు, ఎక్కడ పోటీ చేస్తావో నీకే తెలీదు, అసలు పోటీ చేస్తావా లేదో కూడా నీకు తెలీదు. నువ్వు నా నియోజకవర్గం వచ్చి తొడగొట్టేసి జగన్మోహన్ రెడ్డిని కానీ భారతీ రెడ్డిని కానీ ఏవేనంటే పరిగెట్టించి కొడతానని చెప్పి మాట్లాడుతున్నావు. బరాబర్ మాట్లాడతా, జగన్మోహన్ రెడ్డి గురించి సైకో జగన్మోహన్ రెడ్డి అని మాట్లాడతా. భారతీ రెడ్డి ఈరోజు మహిళల తాలిబొట్లు తెంచే విషయంలో ఆవిడ కీలక పాత్ర వహిస్తున్నారు అని మాట్లాడతా. దా నా నియోజకవర్గం పాయకరావుపేట 24లో పాయకరావుపేట నుంచి ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నా. నా నియోజకవర్గం నువ్వు వస్తావా? లేదు. నువ్వు ఏ నియోజకవర్గంలో పోటీ చేయాలనుకుంటున్నావో పోటీ చేస్తున్నావో నీకైనా క్లారిటీ ఉందా? లేదంటే నీ ఇంటికే రమ్మంటావా? పరిగెట్టించి నువ్వు కొడతావా, నన్ను కొట్టమంటావా? రెండింటిలో ఏదో ఒకటి తేల్చేసుకుందాం. నువ్వు నా దగ్గరకు వచ్చి పరిగెట్టించి కొడతాము, పరిగెట్టించి నువ్వు పరిగెట్టి, అసలు విషయం ఏంటంటే నువ్వు రోడ్డు మీదకి వచ్చి నీ తాలూకా గన్మెన్లు, ఇప్పుడు నీ పరిస్థితి ఏంటో చెప్పన, ఇద్దరు గన్మెన్లకి పరిమితం అయిపోయావు. ఎందుకంటే నీకు ఒక నియోజకవర్గం లేదు, నీకు ఒక క్యాడర్ లేదు, నీకు ఒక దాన్ని ఏమంటారంటే ఒక ప్రోటోకాల్ లేదు. ఒక రెండు కన్మెన్లు ఇచ్చేసి, గన్మెన్లు ఇచ్చేసి రెండు నెలలు పండగ వేసుకొని వదిలేసాడు రోడ్ల మీదకి జగన్మోహన్ రెడ్డి నిన్ను. ఎందుకో తెలుసా? నీకున్న నోటు దురదకే. ఈరోజు మేము అవసరంలే, జన సైనికులు రోడ్డు మీదకి వస్తే నువ్వు గనక ఇంకొక మాట మాట్లాడితే ఈసారి జన సైనికులు నిన్ను పరిగెట్టించుకోవడం కాదు, నేను ఆడదాని అయిపోయాను, ఇంకో మాట మాట్లాడకూడదు కాబట్టి, ఇంకా నాకు సంస్కారం ఉంది కాబట్టి కాసేపు ఆగా, ఆ రేంజ్లో కొడతాను నేను. అంటే నీ కోడిగుడ్డు మంత్రివి నీకే అంత ఉంటే, అరే నేను కష్టపడి రాజకీయాల్లో కష్టపడి పైకి వచ్చాను, మాకెంత ఉంటుందయ్యా? జగన్మోహన్ రెడ్డి ఎందుకు అనకూడదు? నేను నీతోనే సవాలు ఇసురుతా. జగన్మోహన్ రెడ్డి సైకో జగన్ నేను అంట. ధరలు పెంచేసి, గ్యాస్ ధరలు పెంచేసి, పెట్రోల్ డీజిల్ ధరలు పెంచేసి, ఇంట్లో ఆడవాళ్ళు కనీసం తినడానికి కూడా తిండి లేక అల్లాడిపోతూ ఉంటే చూసి ఆనందించేవాడిని సైకో అంటారా? అనరా. నేను సైకో జగన్ అంటాను. చెత్త మీద పన్నేసిన చెత్త సీఎం అంటారుగా, అనరా. ఎస్, నేను చెత్త సీఎం అని అంటాను. ఈరోజు నోరిపి మాట్లాడాలంటే చూసి స్క్రిప్ట్ కూడా చదవలేడు నేను, నత్తిపోకోడి అంటారా? అనరా. నేను అంటాను. ఏం మాట్లాడతావు, ఏం చేస్తావు? బరాబర్ మాట్లాడతా, ఉన్నదే మాట్లాడుతున్నా, లేనిదేమీ మాట్లాడట్లా. నేను నువ్వు బయటకు వచ్చి నా నియోజకవర్గం వచ్చి తొడలగొట్టేస్తున్నావు, నా గురించి మాట్లాడుతున్నావు. అసలు నీ నువ్వు నా స్థాయిని పెంచడం కాదు అనవసరంగా, ఇప్పుడు నేను మాట్లాడి నీ స్థాయిని పెంచుతున్నానేమో. ఎందుకంటే మంత్రి చేసిన నీకే నీ పార్టీలో స్థానం లేదు, స్థాయి లేదు. నువ్వు స్థాయిల గురించి నా గురించి మాట్లాడుతున్నావు. ఇది పరిస్థితి. అంటే ఓవరాల్గా చెప్పాలంటే మన నోటి పరిస్థితి ఏంటంటే, ఇప్పటికీ మళ్ళీ చెప్పాను, ఫోటోలకు ఫోజులు ఇస్తాడు లేకపోతే ఏదో రీల్స్ తయారు చేసుకోవటం ఇలాంటివి తప్పించి, ఈ 2.5 సంవత్సరాల కాలంలో నువ్వు తీసుకొచ్చిన ఒక ప్రతిష్టాత్మకమైన కంపెనీ గురించి ఒక్కటి చెప్పగలవా? ఒక్కటి. ఒక్క కంపెనీ గురించి కూడా నువ్వు మాట్లాడలేవు, నువ్వు వచ్చి మాట్లాడుతున్నావు. ఈసారి నుంచి నియోజకవర్గాలకు వచ్చామా, ఫంక్షన్లు చూసుకున్నామా, ఫోటోలు దిగామా, ఓ 2 మెతుకులు వేస్తే తిన్నామా, బయటకు వచ్చామా? అదే అలాగే ఉండాలి. అలా కాకుండా మైక్ ఇచ్చారు కదా, ఎవడు పడితే వాడి మీద నోటుకు వచ్చినట్టు మాట్లాడతాను, పరిగెట్టిస్తానని మాట్లాడతాను అలా అన్నావు అనుకో, నీ పరిస్థితి ఏంటో చెప్పనా? ఒక్క నిమిషం. ఈసారి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే కొంచెం ఫ్రెండ్ కండి. మేడం మేడం కొంచెం ఏమైంది? గుడ్డు పగిలింది. ఈసారి కూడా అదే జరిగింది. ఇష్టానుసారిగా నోటుకు వచ్చినట్టు మాట్లాడతాము, నోటుకు వచ్చినట్టు ఏది పడితే అది వాగుతామంటే గుడ్డు పగిలింది ఒక్కొక్కరికి. మాతో పెట్టుకోకండి. ఇంత దరిద్రం అంటే, అరే ఋషికొండ ఎందుకు అలా చేశారంటే, ఋషికొండకేను జూబ్లీ హిల్స్ కొండకి కూడా మాట్లాడతాడు, ముడిపెట్టి మాట్లాడతాడు. ఇలాంటి వాళ్ళు కూడా మంత్రులు అయిపోయి మా దగ్గరకు వచ్చి పరిగెట్టించుకొడతాం, రెడీగా ఉన్నాం మరి పరిగెట్టించుకొని కొట్టించుకోవడానికి. నువ్వు వచ్చి మాట్లాడితే మంత్రివి, మంత్రి స్థాయిలో ఈ 2 నెలలైనా కాపాడుకొని మాట్లాడితే అందరికీ మంచిది. లేదు నా స్థాయి దిగజార్చుకొని మాట్లాడతానంటే కనుక మేము ఒక్క స్టెప్ దిగితే నీ పరిస్థితి ఏమవుతుందో అర్థం చేసుకోవచ్చు సార్. అంటే బాగా తేలిగ్గా ఉన్న పరిగెట్టించుకోవడం, నువ్వు ఎవడో ఒక మహిళని, ఒక దళిత మహిళని నా గురించి
నువ్వు నా నియోజకవర్గానికి వచ్చి అక్కడ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నా, నన్ను పరిగెట్టించుకొడతానని మాట్లాడేవంటే నీ తాలూకా అదే మెదడు కూడా ఏమైందంటే ఈ మధ్యలో ఆయనకి కోడిగుడు సైజులోకి వచ్చి మోకాళ్ళు చరికాళ్ళు జారిపోయింది. మా రోడ్డు మళ్ళీ మాట్లాడతాడు, పెడతముఖం వేసుకొని ఏదో అంటారు కదా, మిడతముఖం వేసుకొని పెడతలు పట్టుకొని తీసుకొస్తుంటాడు. ఆ పెడతలు ఉన్నట్టే మళ్ళీ అంటే పప్పన్నం ఏదో పెట్టుకొని వచ్చి ఉంటాడు. అరే నువ్వు అసలు అర్థం కాదు ఏంటంటే, ముద్దపప్పుకి తక్కువ గన్నేరు పప్పుకి ఎక్కువ, నువ్వు కూడా మాట్లాడుతున్నావు మా గురించి. ఈసారి కనుక చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ, లోకేష్ గారి గురించి కానీ, మా గురించి కానీ, మా ఎమ్మెల్యేల గురించి కానీ నోటుకు వచ్చినట్టు మాట్లాడితే ఈసారి పర్యవేశనాలు గుడ్డు పగలటం అవి ఇవి కాదు, ఈసారి డైరెక్ట్ అటాకే. చూసారు ఆ ఫోటో ఎప్పుడైనా మీరు? ఆ ఫోటోని చూసారు ఎప్పుడైనా మీరు? ఆ రోజు ఆ పిడత పట్టుకుని బలి పెట్టాడు, నిజంగా నాకు అలాగే అనిపించింది. నేనా? ఎప్పుడు? ఇప్పుడా? దాని గురించేనా? మిడత ముఖం వేసుకుని పిడత పట్టుకున్నాడని అన్నానండి, ఎందుకంటే పదే పది చెప్పిస్తారు నా చేత. కన్ఫ్యూజన్గా చెప్పానా? కవితలా చెప్పానా? ఓ ఓకే, రైమింగ్ ఓకే. ఏంటండి? ఇంక చాలు, ప్రెస్ మీట్ ఏం లేదు. ఈరోజు ఆయన వైజాగ్లో ఉన్నాను కదా అందుకే, ఇంక లేకపోతే ఇంక అక్కడ అక్కడ హడావిడి. ఏ విషయంలో పోలిక చెప్పండి. అయ్యా రామచంద్ర, ఒక ఐటీ మంత్రి పద మంత్రి అంటే ఏంటంటే ఐటీ శాఖ మంత్రి. నేను ఛాలెంజ్ చేసి అడిగా, అరే మీరు నువ్వు తీసుకొచ్చిన ఒక ప్రతిష్టాత్మకమైన కంపెనీ ఒక పేరు చెప్పని అడిగా, దాని గురించి చెప్పను, రెండున్నర సంవత్సరాలుగా చేయాలని, రెండు నెలలు ఏం చేస్తారండి? అప్పడాల తయారీ ఫ్యాక్టరీను పూతరేగుల తయారీ ఫ్యాక్టరీ పెడతాడా? అందువల్ల నేను అతను అతను నాస్తాయండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఇంకా నాకు ఇక్కడ ఏం పని ఉందో చెప్పండి కదా వైజాగ్లో. అయిపోయిందా? ఆగడ పడుతుంది.